పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాల విషయంలో తెలంగాణపై కేంద్రం సీతకను వేసిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు తెలంగాణ అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని సూచించారు హైదరాబాద్ లో జరిగిన వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో తెలంగాణ ప్రగతితో పాటు కేంద్రం వివక్షను వివరించారు హైదరాబాద్ లో వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు చైర్మన్ విజయసాయిరెడ్డి అధ్యక్షతన శాసనసభ కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో పలువురు కమిటీ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల ప్రతినిధులు బ్యాంకింగ్ ఈ కామర్స్ సంస్థలకు చెందిన సీనియర్ ప్రతినిధులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సాఫ్ట్వేర్ రంగంలోని విప్లవాత్మక మార్పులను దేశం అందిపుచ్చుకోవాలని కేటీఆర్ సూచించారు ఈ కామర్స్ పై జాతీయ విధానాన్ని తీసుకురావాలని కోరారు దేశంలోని వివిధ భాషల్లో డిజిటల్ లిటరసీని పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు కేంద్రం చేపట్టిన భారత్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ ఇంటర్నెట్ వంటి ప్రాజెక్టులకు ఆర్థికపరమైన సహకారాన్ని అందించాలని కోరారు సైబర్ నేరాలను అరికట్టేందుకు నల్సార్ యూనివర్సిటీతో ప్రత్యేక ఒక చట్టం రూపొందించే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు ఇదే అంశంపై జాతీయ స్థాయిలోనూ కేంద్రం చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలతో పాటు వివిధ పథకాల కింద రావాల్సిన సహాయ సహకారాలను తెలంగాణకు అందించకుండా కేంద్రం సీతకన్ను వేసిందని కేటీఆర్ తెలిపారు బయ్యారం ఉక్కు కర్మాగారం మొదలు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేషనల్ డిజైన్ సెంటర్ ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల వరకు అనేక హామీలను కేంద్రం పట్టించుకోవడం లేదని వివరించారు ఇండస్ట్రియల్ డిఫెన్స్ కారిడార్ ఫార్మాసిటీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులకు అవసరమైన ఆర్థిక సాయంపై కేంద్రం స్పందించడం లేదన్నారు ఆదిలాబాద్ లోని సీసీఐని పునరుద్దరించాలని విజ్ఞప్తి చేశారు ఏడున్నరేళ్లలో అత్యంత విజయవంతమైన రాష్ట్రంగా నిలిచిన తెలంగాణకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడంలో చొరవ చూపడం లేదని ఆక్షేపించారు నిర్ణయాలు రాజకీయాలకు అతీతంగా ఉన్నప్పుడే భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసముందన్న కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి అంటే దేశాభివృద్ధి అనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని కోరారు తెలంగాణ నుంచి వచ్చే సంపద దేశంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగం జరుగుతుందన్న అంశం గర్వకారణంగా ఉందన్న కేటీఆర్ తెలంగాణ అభివృద్ధికి మరింతగా సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు